లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథులు పరిచయం. శ్రీ సోమవీర్రాజు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, శ్రీ ఎంఏ శాసనమండలి సభ్యులు. శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నెల్లూరు జిల్లా సర్వేపల్లి శాసనసభ్యులు. శ్రీ తలకపల్లి రవి గారు ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ సంపాదకులు. ఇక శ్రీ గోవల్ బాలరాజు గారు శాసనసభ్యులు, మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ టీఆర్ఎస్ నేత, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ఏపీ శాసనసభలో నిన్న పట్టిసీమ అంశం మళ్ళీ చర్చకు వచ్చింది. చంద్రబాబు గారు ఫుల్ జోష్ తోటి మాట్లాడినట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. అంతేకాకుండా వైసీపీ డిఫెన్స్లో పడిందా అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పత్రికల్లో వ్యాఖ్యానాలు వచ్చాయి. నిజంగానే పట్టిసీమ ఇష్యూలో తెలుగుదేశం పూర్తి ఆధిపత్యాన్ని సాధించిందా, ఏం జరిగింది? తెలకపల్లి రవి గారు, ఇప్పుడు మొన్న ప్రత్యేక హోదా మీద చర్చ జరిగినా, నిన్న పట్టిసీమ మీద జరిగినా, వీటిని ఏదో వైఎస్ఆర్ పార్టీకి తెలుగుదేశం మధ్యలో యుద్ధంలాగా ఒకరు ఎక్కువ మాట్లాడారు, తక్కువ మాట్లాడారు వర్తిస్తుంది కదా. నేను అంటుంది అటువంటి సమస్యలు కాదంటున్నాయి. ఇవి రాజకీయంగా ఆధిక్యత లేకపోతే ఆరోపణలు ప్రత్యారోపణలు పెద్ద పోరాటం చేసామని చెప్పిన వాళ్ళు కదా వీళ్ళు. అదే చెప్తున్నా, ఇక్కడికి వచ్చేసరికి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా దీర్ఘకాలం ఉండేవి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినవి. వీటి మీద వాస్తవానికి ఎంత ఏకాభిప్రాయంతో వెళ్ళగలిగితే అంత మంచిది. వీటి మీద కాకపోతే వాటితో ముడిపడిన కాంటాక్ట్లు అంటారా, ప్రాధాన్యతలు అంటారా, ముందు వెనకలు అంటారా, ఎవరు వచ్చారు, ఏదో రద్దు చేశారు, పేరేం మార్చారు, ఇట్లాంటి చర్చలు తప్ప. నిన్న పట్టిసీమ మీద చర్చ వాస్తవంగా మన ప్రత్యేక హోదా మీద తీర్మానం పెట్టారు. ఆ తెలుగుదేశం తనుగా పెట్టలేదు, వాస్తవంగా పెట్టుంటే దానికి 15 నెలలు అక్కర్లేదు. విభజన బిల్లులో ఉన్న దాని మీద ఎప్పుడో పెట్టుండొచ్చు, విభజన బిల్లు సందర్భంగా ఉన్నదాన్ని కాబట్టి ఒత్తిడికిలోనే మొన్న పెట్టారు. మొన్న హోరాహోరీగా దాదాపు అవుట్డేటెడ్ రాజకీయవేత్త అంటే కాదు నీ జనరేషన్ ఇక్కడి దాకా చర్చ వెళ్ళింది. నిన్న జగన్మోహన్ రెడ్డి లేడు. ఒక వాస్తవాన్ని మనం గుర్తించాలి, సభా నాయకుడు ఉన్నాడు కానీ ప్రతి నాయకుడు లేదా ప్రతిపక్ష నాయకుడు సభలో లేరనేది ఒకటి. ఇంకా రెండో విషయం, పట్టిసీమను మేము వ్యతిరేకిస్తామని ఎవరైనా ఎలా చెప్తారు? గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ పార్టీకి ఇది ఉంది, కానీ పట్టిసీమకు సంబంధించిన కీలక సమస్యలకు చంద్రబాబు ప్రసంగం సమాధానం ఇవ్వగలిగిందా? కోనసీమలో నీళ్ళు అక్కడ నీళ్ళు ఇస్తే రాయలసీమకు మేలు జరుగుతుందనే విషయం కానీ, పోలవరం నుంచి ఇంత హఠాత్తుగా ఆగమేఘాల మీద ప్రాధాన్యత క్రమం ఎందుకు మార్చాల్సి వచ్చిందని కానీ, గోదావరి జిల్లాలకు ముందు నీళ్ళు ఇస్తారా లేకపోతే రాయలసీమకు అంటే ఇక్కడి నుంచి గోదావరి నుంచి జ్యోతుల నెహ్రూ మాట్లాడడంలో ఆ సమస్య కూడా ఉండడానికి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా నాలుగవది, ఆగస్టు 15 మీరు ప్రారంభోత్సవం చేస్తామని ఘనంగా ప్రకటించారు, తీరా నీళ్లు రాలేదు. ఇప్పుడు కూడా మీరు సెప్టెంబర్ 2 వారంలో 2 పంపుల ద్వారా మాత్రమే నీళ్లు వస్తాయంటున్నారు. ఈ విషయాల మీద తెలుగుదేశం వాదనలో పెద్ద పటిష్టత, పెద్ద సమర్థత ఉందని మనం ఏమి చెప్పడానికి లేదు. రెండవది, దీని ప్రభావం పోలవరం మీద ఎలా పడుతుంది? అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కాబట్టి వివాదం. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి మేము పూర్తి చేస్తాం, ఏదేమైనా చేస్తాం, దాని మీద ఆయన పెట్టాడు ఉండుండొచ్చు కూడా, వాళ్ళు చేస్తుండొచ్చు, వాళ్ళకి అంత దాని మీద పట్టుదల ఉండదని కూడా. మౌలిక సమస్యలకైతే ఇప్పటికి కూడా సమాధానం ఆ చర్చలో లభించిందని మనం చెప్పడానికి మటుకు ఆస్కారం లేదు. ఇంకా ఇతర పక్కదో వాళ్ళు తక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే మొన్న మ్యాక్సిమం అయిపోయినాయి కాబట్టి, వెన్నుపోట్లు అవన్నీ అయిపోయాయి కాబట్టి నిన్న లేవు. మంచిది, మనం అయితే స్వాగతించాలి. నిన్న జరిగినట్టుగా ఒక చర్చ జరిగి, రెండోది ఎప్పుడు జగనే కాకుండా జగన్ పార్టీలో కూడా అనేక మంది ఉపనాయకులు ఉన్నారు, లేకపోతే మన గోవర్ధన్ రెడ్డిలు లేకపోతే శ్రీధర్ చాలా మంది ఉన్నారు ఉండడానికి, వీళ్ళు కూడా అందరూ మాట్లాడుతుంటేనే సభకు నిడుదల వస్తుంది. ఆ విధంగా నిన్నటి చర్చ మనం రైట్. వీర్రాజు గారు, మీరు ఆ ప్రాంతం వాసిగా నిన్న బోసి మీరు కూడా ఫాలో అయ్యారు కదా, ఆ చర్చలో వైసీపీ ఆత్మరక్షణలో పడిందనేటువంటి అభిప్రాయం ని తెలుగుదేశం నేతలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పత్రికల్లో కూడా ఆ తరహా విశ్లేషణ వచ్చాయి. ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు? ఏదైతే పట్టిసీమ విషయంలో దీని చర్చ సందర్భంలో జ్యోతి నెహ్రూ మాట్లాడినటువంటి విధానం, ఇది ఒక పార్టీ తగ్గి మాట్లాడటం అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఇది అప్రస్తుతం అని నా అభిప్రాయం. ఆ ప్రాజెక్టు మీద ప్రభుత్వం కంప్లీట్ చేసింది కాబట్టి దాని అంశంలో ఆయన మాట్లాడినటువంటి తీరుతీరులు ఆధారపడి ఉంటాయి, దాని మీద కూడా కామెంట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఒక సందర్భంలో వ్యతిరేకించవచ్చు, వ్యతిరేకించినంత మాత్రాన ప్రభుత్వం చొరవ తీసుకుని ముందుకు వెళ్ళింది అనేటువంటి అభిప్రాయం కూడా వచ్చింది. ఆ చొరవలో కొన్ని అపశృతులు కూడా వచ్చినాయి, జాతికి అంకితం చేశారు, నీళ్లు రాలేదనేది కూడా మనం గమనించాం. ఈ సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి తీరుతెన్నుల మీద వాళ్ళు
వెనక్కి ఇంకో దాని మీద కానీ పెద్ద చర్చించవలసినటువంటి అవసరం లేదు. మేము కూడా పట్టిసీమ 1 ఇయర్ లో పూర్తి చేస్తే మా రాష్ట్ర అధ్యక్షులు చాలా తీవ్రంగానే తెలియజేయడం జరిగింది. కానీ 1 ఇయర్ లో కంటే ముందే పూర్తి చేశామని వేళ తెలుగుదేశం వాదిస్తుంది. ఆ వాదించినటువంటి సందర్భాల్లో నీరు వచ్చినా రాకపోయినా పంపులు బిగించాం, జాతికి అంకితం చేశాం, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విధానం, అవతల వాళ్ళు మాట్లాడేటువంటి విధానం, దాంట్లో డెఫినెట్గా కొంత డైలిమేషన్లో పడడానికి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ వచ్చిన పరిస్థితులు కూడా క్యాష్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. అదృష్ట మనం దాని మీద కొద్దిగా డిఫరెన్స్ కనపడతా ఉంది. మీ విష్ణుకుమార్ రాజు గారు అయితే అయిపోయిందని, తర్వాత అసలు ఆ ప్రాజెక్ట్కి చంద్రన్న పట్టిసీమ ప్రాజెక్ట్ పేరు పెట్టాలని కూడా ఆయన మెచ్చుకున్నారు కదా. పేర్లు పెట్టచ్చు, చంద్రన్న పేరు కాబట్టి వాళ్ళ అబ్బాయి గారి పేరు పెట్టడంలో కూడా తప్పేం లేదు. బట్టి ఎవరు పేరు పెట్టినా పేరు కాదు కదా, పేర్లతో కాదు కదా, ప్రజలకు ఎంత మేరకు దీని మీద ఉపయోగం జరిగింది అనేటువంటి విషయాలు మనం చర్చించాలి. దీంతో బీజేపీలో భిన్న అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? భిన్న అభిప్రాయం ఏమి లేదు. నేను ఇప్పుడు చెప్పాను కదా, పట్టిసీమ మీద అన్ని రాజకీయ పార్టీలు ఇది అవాస్తవమైనటువంటి అంశంగా మొట్టమొదటిసారి అందరం కూడా మాట్లాడారు. మేము కూడా మాట్లాడాము, మా పార్టీ కూడా వారికి చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. అయితే పట్టిసీమ కొంతవరకు కంప్లీట్ అయింది అనేటువంటి ఒక ఆలోచన వేళ, యుద్ధ ప్రాతిపదిక మీద ఆ కార్యక్రమం పూర్తయింది అనేటువంటి విషయాన్ని కూడా, వాస్తవమైనటువంటి విషయాన్ని మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ డిఫెన్స్లో పడిందా, టీడీపీ ఆధిపత్యం సాధించిందా లేదా? దీంట్లో ఆధిపత్యం డిఫెన్స్ అనేటువంటి చర్చ ప్రసక్తి లేదండి. ప్రభుత్వం ఒకవేళ కొన్ని సందర్భాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు, దాన్ని ప్రెస్టేజ్గా తీసుకోవచ్చు, నీళ్లు ఇవ్వడం కోసం ప్రయత్నం చేయొచ్చు. దీంట్లో అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. అసలు పట్టిసీమలో రైట్ మెయిన్ కెనాల్ నుంచి వాటర్ వెళ్తుందా, దాని పక్కన ఉన్నటువంటి ఎత్తిపోతల పథకంలో ఇంకో దాంట్లోంచి వాటర్ వెళ్తుందా, మధ్య తోర్ల తాడిపూడిలోంచి వెళ్తుందా, మధ్య తోర్ల బాతేరా, దీని మీద ఏదైనా వంతెన కట్టలేదా, ఇవన్నీ చాలా చర్చకు వస్తాయి. దీన్ని మనం పెద్దగా దీన్ని పెద్ద ప్రభుత్వం విజయం ఇంకోటి వీర్రాజు గారు చెప్పదలుచుకుని చెప్తానే ఉన్నా, అంటే దీని మీద ప్రభుత్వం చాలా పెద్ద విజయం లేకపోతే సాధించలేకపోతే ప్రతిపక్షాలు వెనక్కి వెళ్ళిపోయినాయి, ఇలాంటి విషయాలు మనం మాట్లాడడానికి ఇక్కడ చర్చ లేదు. అభివృద్ధి జరిగినప్పుడు ఎవరైనా సరే దాన్ని గమనించాలి, దాన్ని అభినందించాలి. అలానే అభివృద్ధి ఆవేళ మేము వ్యతిరేకించాం కాబట్టి వీళ్ళు వెనకబడిపోయాం, ఇలాంటి విషయాలు రాజకీయాలకు ఆస్కారం ఉండవలసినటువంటి అవసరం లేదు. రైట్, భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు కదా. వీరరాజు గారు పేరుకు తగినట్టే బీజేపీలో మీరు కాస్త తెలుగుదేశాన్ని ఏకపక్షంగా వెళ్ళకూడదు, నేను దాన్ని అదుపులో పెట్టాలని చెప్పే భాగానికి ఆయన కొంచెం బీజేపీ మౌలిక భావజాలానికి ఆయన ప్రతినిధి లాగా. ఎవరికి? బీజేపీ మౌలిక భావజాలి. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారు అంటే మిగతా వాళ్ళు మౌలిక భావాలే కదా. నరేంద్ర మోడీతో సహా అందరు మోడీ వెళ్ళారు లేదో కానీ ఒక సమాలోచన కూడా చేశారు వాళ్ళ దగ్గర. రెండు పాఠశాలలు ఉంటాయి, వాజ్పేయి స్కూల్ ఒకటి, నరేంద్ర మోడీ స్కూల్. సంఘ పరివారం భారతీయ జనతా పార్టీని పూర్తిగా సమర్థించేటువంటి వ్యక్తిని నేను, ఏ పార్టీ దాంట్లోనే. చంద్రబాబు నాయుడు గారు బీజేపీని సమర్థిస్తారా లేదా మా పార్టీని పెంచడానికి ఆయన పుట్టారు? మా బీజేపీ బాగానే సమర్థిస్తున్నారు చంద్రబాబు గారు. ఏమాట కాబట్టి బాగానే సమర్థించారు నిన్న గానీ మొన్న గానీ అసెంబ్లీలో గానీ బయట గానీ సమర్థించవచ్చు సందర్భాన్ని బట్టి. ఎవరి పార్టీలు ఎదుగుదల కోసం వాళ్ళని కృషి చేస్తాం సార్, అంతే తప్ప చంద్రబాబు గారిని నేను. ఏపీలో మీ పార్టీ ఆడ డెవలప్ అవుద్ది కష్టం కదా. రాజకీయాలకి రేపు ఏం జరుగుతుంది అనేది ఈవేళ ఊహించడం కష్టం. భారతీయ జనతా పార్టీ నిన్న మా అఖిల భారత ఇన్ఛార్జ్ వచ్చారు, వారు నెల్లూరులో మాట్లాడారు. పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించాలనేది మా సంకల్పం. ఆ విధంగా మేము ప్రయత్నించాలి సార్. ఎట్లా అవుద్దంటే మీరు ఈవేళ ఎట్లా చెప్తారు? సంవత్సరాలు 30-40 ఏళ్ళు కదా వస్తున్నాము. 12 మంది ఎమ్మెల్యేలు హయ్యెస్ట్ వచ్చారు మీకు ఒకసారి, ఆ తర్వాత 2-3 సార్లు 6-7 మంది వచ్చారు. విజయసాగర్ రావు గారు ఉన్నప్పుడు మొన్న 99-12 మంది వచ్చారు, ఇప్పుడు 4 వచ్చారు. ఇంకేంటే ఇంకా పొత్తుంటే ఎలాగ మేము మరి అంటే పొత్తుకి దూరం అవుతారా? అవ్వచ్చు. ఆ పరిస్థితి పొత్తు అట్లా అంత పరిస్థితి ఎక్కడ ఉంది? అంత చంద్రబాబు గారు సఖ్యతగానే ఉంటున్నారు కదా. సఖ్యత అనేది కాదండి, ఏ పార్టీ అయినా మౌలికంగా వాళ్ళ పార్టీ అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని కేంద్ర పార్టీ గమనిస్తుంది. ఇక్కడ నా దృష్టిలో మనం అనుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా, కొంతమంది రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయి ఒక వ్యాపారస్తుల సంస్థ అప్ప చంద్రబాబు నాయుడు కంటే గొప్పగా చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి అన్నారు. అంటే
ఎవర్ బ్యాచ్ ఎక్కడ మారుతుందో వ్యాపారం జరుగుద్ది ఇక్కడ ఇలాంటి వాటి మీద తప్పకుండా దృష్టిని భారతీయ జనతా పార్టీ కేంద్రీకరించి బీజేపీలో కూడా అలాంటి కొంతమంది ప్రవేశించారు కొంతమంది ప్రవేశించలేదు సూటిగా అర్థం కాలే ఆంధ్రప్రదేశ్ లో పరిపాలకులు కాదు వ్యాపారస్తులు ఉంటారు నాట్ రోలర్ సీరియస్ కామెంట్ చేస్తాను నేను చాలా సీరియస్ గానే ఉంటా ఎవర్ని ఉద్దేశించండి ఎవర్నైనా ఇప్పుడు పరిపాలన వ్యవస్థ మీద ఈ వేళ గాని మనం ఆలోచన చేసినట్లయితే రాజకీయ వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిపాలకులు ఆంధ్రరాష్ట్రంలో ఉన్నారు అది మీ మీడియా కూడా కావచ్చు నేను ఏమన్నా అనుకోను ఓకే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి రాష్ట్ర రాజకీయ ఏ రాష్ట్రంలో ఇలాంటి రాజకీయ వ్యవస్థ లేదు ఆంధ్రరాష్ట్రంలో ఇలాంటి సందర్భంలో మేము స్టడీ చేస్తున్నాం రాష్ట్ర రాజకీయాలని డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా 45,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి పోలింగ్ బూత్ స్థాయి దాకా పంచాయతీ బోర్డు మెంబర్ నుంచి పార్లమెంట్ దాకా కంటెస్ట్ చేయాలని మా పార్టీ యొక్క అభిప్రాయం దానిలో అనేక రకాల మిత్రపక్షాన్ని వదిలేసి ఈవేళ మిత్రపక్షం అండి రేపు కాకపోవచ్చు రాజకీయాలు అనేవి ప్రధానమైనది కాదు వ్యవస్థ ఆలోచన దాని నిర్మాణం అనే దాన్ని ఎక్కువగా ఆలోచన గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడాలి కానీ వీరరాజు గారు చాలా చెప్పారు కదా ఇంత పెరగడం కోసం ఇంత కీలకంగా పెరగాలనే మీరు ప్రత్యేక హోదాలో ఆలోచన చేస్తున్నారా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉదాసీనత వహిస్తుంది శాసనసభ తీర్మానం చేసాక కూడా మీలాంటి వాళ్ళు ఎందుకు స్పందించి ముందుకు రావడం లేదు సరే అది వేరే నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ గౌతమ్ రెడ్డి గారు ఈ విషయంలో చెప్పండి ఇక సరే వీరరాజు గారు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు కాబట్టి కొంచెం దాని మీద మళ్ళించాను కానీ బట్ మీరు డిఫెన్స్ లో పడ్డారా అన్నది ప్రశ్న సార్ ఇప్పుడు మేము డిఫెన్స్ లో పడ్డామా లేదా వాళ్ళు ఆధిపత్యం సాధించారా మరి ఎంతో రాజకీయాల్లో ఒక రోజు పాజిటివ్ నెగటివ్ ప్రస్తమైనస్ అని ఎత్తుకుంటుంటారు కదా ప్రస్తమైనస్ అనేటువంటిది ఈరోజు ఎలా అయిపోయిందంటే వాళ్ళ వాదనల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు ఎవరికి ఎంతసేపు అసెంబ్లీలో మైక్ వస్తే వాళ్ళు ఆ రోజు సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టు లెక్క ఆ విధంగా ఈరోజు అసెంబ్లీ తయారైంది కాబట్టి ఎక్కువ సార్లు మైక్ వస్తే అధికార పక్షానికి మైక్ రావడం నేను ముఖ్యమంత్రి గారు కూర్చోవడం ప్రధానికి ముఖ్యమంత్రి గారు రావడం అటో ఇటో కన్ఫ్యూజ్ చేయడం ముఖ్యమంత్రి గారు మైండ్ గేమ్ ఆడడంలో ఈ రాష్ట్రంలో ఎవరు లేనటువంటి మేధావి సరిగ్గా మిమ్మల్ని ఇదే మాటనేవాళ్ళు మైండ్ సెట్ అదే వాళ్ళు వాళ్ళకు ఉండే అలవాట్లు బయట చెప్తారు సార్ ఎప్పుడైనా ఏంటంటే ఎవరికైతే అలవాట్లు ఉంటాయో మనసులో అయ్యే చెప్తారు మైండ్ సెట్ చేయడం కానీ మైండ్ గేమ్ ఆడడంలో కానీ చంద్రబాబు నాయుడు మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు అయితే దీంట్లో ప్రధానంగా జ్యోతి నెహ్రూ గారు నిన్న సమర్థవంతంగానే వాదనలు వినిపించారు అయితే ముఖ్యమంత్రి గారి ప్రసంగం మొత్తం మేము విన్నాం అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు టెక్నికల్గా కానీ ప్రాక్టికల్గా కానీ ఏ విధంగా పట్టసీమ ఫీజిబుల్ అనేటువంటిది ఎక్కడ చెప్పలేకపోయారు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పాం పూర్తయిన తర్వాత పోలవరాన్ని పూర్తి చేయకుండా పట్టసీమ వెళ్ళడానికి మీకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంది టెక్నికల్గా చెప్పండి ప్రాక్టికల్గా చెప్పండి అంటే చెప్పలేకపోయాడు ఆయన ఎంతసేపటికి నేను నీళ్ళు ఇస్తాను నీళ్ళు ఇస్తాను నీళ్ళు ఇస్తాను నీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదు రెండే మాటలు ఆయన మాట్లాడింది ఎంతసేపు మీరు విన్నా కూడా అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి మీరు దానికి అనుకూలమా వ్యతిరేకమా నీళ్ళు ఇస్తాము మీరు నీళ్ళు ఇస్తాను మీరు నీళ్ళు తెస్తాను ఇదే మాట తప్ప వేరే మాట చెప్పలేదు ఆయన కాబట్టి దాంట్లో ఈరోజు పట్టసీమకు సంబంధించి మేము చెప్పినటువంటి అంశాలు ప్రధానంగా పోలవరం అవసరము పోలవరం మీద మీరు దృష్టి కేంద్రీకరించండి ఆయన ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక విధంగా ఒక రెండు టీఎంసీలో ఒక టీఎంసీ నీళ్లు రాయలసీమకి ఇచ్చి నేను రాయలసీమకి నీళ్లు తెచ్చాను అనిపించుకోవాలి ఈరోజు 15వ తేదీ జాతికి అంకితం చేశాము మేము నీళ్లు వదిలేసాము వదులుతున్నాము అని చెప్పి సంకేతాలు ఇచ్చాడు మాకుండేటువంటి అభిప్రాయము స్పష్టంగా నేను అసెంబ్లీలో మేము చెప్పడానికి ప్రయత్నం చేసింది కూడా అందుకే అందరు కలిసి ఎదురుదాడి చేశారు ఈరోజు ఆయన ఇచ్చినటువంటి అగ్రిమెంట్ కాంట్రాక్ట్లో సంవత్సరం లోపల పూర్తి చేస్తే 16.9% బోనస్ ఇస్తాము అని చెప్పని చెప్పాడు కేవలం ఆ 16.9% బోనస్ కాంట్రాక్టర్కి ఇవ్వాలి కాబట్టి ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం ఒప్పందం ప్రకారం వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్కి ఈ 16.9% ఇవ్వడానికి ఆగమేఘాల మీద 15వ తేదీ జాతికి అంకితం చేసేసాడు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇవ్వకుండానే అవును సార్ సంవత్సరం లోపల నీళ్లు ఇవ్వకుండానే మీరు ఏ విధంగా వచ్చి దాన్ని జాతికి ఎందుకని మీరు నీళ్లు ఇచ్చి ట్రైల్ ఇచ్చి ఆ నీళ్లు చేరిన తర్వాత దాన్ని జాతికి అంకితం చేస్తే సరిపోద్ది తప్ప సంవత్సరం రోజుల లోపల ఎక్కడ అయిపోద్దో
ఏమైపోద్ద ముందుగా మన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన కనబడుతుంది తప్ప రైతుల గురించి మీరు ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కనబడుతుంది ఈ రోజు సాంకేతికంగా చెప్పండి దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని కోర్టుకు పోయాయి ఈ పోలవరానికి సంబంధించి పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల కోర్టుకు వెళ్ళే ఈ రోజు మీరు పట్టసీమ తీసుకొచ్చి పెడితే రేపటి రోజు వాళ్ళు వెళ్ళి పట్టసీమ ద్వారా వాళ్ళకి నీళ్లు సమర్థవంతంగా వెళ్ళిపోతాయి అనేటువంటి ఈయన వాదనలు వాళ్ళు ఏకీభవించి ఈయన వాదనలు రేపు కోర్టు చేస్తే పోలవరం ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది పోలవరం అవసరమా ఈ రోజు మనకు పట్టసీమ అవసరమా దాని మీద మేము మాట్లాడితే దానికి సంబంధించి ఏదేదో చెప్తాడు ఏదేదో చెప్తాడు తప్ప ఈయన ఉద్దేశం ఏంది 2019 లో ఎన్నికలు వస్తాయి 2019 లో ఎన్నికలు వచ్చేటప్పటికి ఏదో విధంగా నేను రాయలసీమకు నీళ్లు ఇచ్చాను అనేటువంటిది చూపించాలి నువ్వు రాయలసీమకు నీళ్లు ఇచ్చాలని చూపించాలంటే ఆ రోజుకు పోలవరం పూర్తి కాదు పోలవరం గురించి మీరు ఆలోచన చేయటం లేదు ఏదో విధంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక ఎత్తిపోతల పథకం పెట్టినటువంటి గతంలో ఎప్పుడన్నా జరిగిందా ఈ రోజు మీరు తీసుకొచ్చి ఏదో కొత్తగా రైతులకు నేను ఏదో చేయబోతున్నాను దాంతోనే వాళ్ళు చెప్పేది 7 లక్షల ఎకరాలు ఇచ్చినా ఏదొచ్చినా వాళ్ళు చెప్పేది డెల్టాకి సంబంధించి మేము 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాం శ్రీశైలం నీళ్ళు మిగిలిచి రాయలసీమకు తీసుకెళ్తాం మీరు ప్రాక్టికల్ గా ఏ విధంగా మీరు నీళ్లు ఇవ్వగలరు ఈరోజు బచావ ట్రిబ్యునల్స్ ఉన్నాయి సార్ దాని గురించి మీరేం లేకుండా మాకు అడ్డం రావు అంటాడు రేపు వచ్చిన తర్వాత మేము ఊహించలేదు అంటాడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేదే అందుకనే నేను చెప్పేది సాంకేతికంగా టెక్నికల్ గా ప్రాక్టికల్ గా మీరు ఆలోచన చేయకుండానే తెలంగాణకి దీంతో సంబంధం లేదని ఒక మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భం ఎత్తినప్పుడల్లా మీరు తెలంగాణ వాళ్ళకి నేర్పుతున్నారు అని చెప్పని మాట్లాడతారు తెలంగాణ వాళ్ళకి నేర్పేది ఏంటి పట్టసీమను వంతులు ఆ ప్రాజెక్ట్ అక్కడ కట్టేటప్పుడు తెలంగాణ వాళ్ళకి ఆ మాత్రం తెలియకుండా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించినంత మాత్రాన్నే వాళ్ళు పసిగట్టు దాని మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా కాబట్టి స్పష్టంగా దాని మీద ఎటువంటి రైతాంగం గురించి ఆలోచన చేయకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేస్తున్నారు తప్ప రైతాంగ లబ్ధిని గురించి ఆలోచన చేసి కానీ ఉండుంటే ఈ పాటికే పోలవరం సంవత్సరం 3 నెలలు అయింది దాన్ని గెలిచి కేంద్రం 100 కోట్ల రూపాయలు ఇచ్చింది నువ్వు దాని గురించి కనీసం పట్టించుకోకుండా ట్రాన్స్ఫరాయిగా 300 కోట్లు ఇచ్చాడు పాపం చంద్రబాబు నాయుడు గారు మొబిలైజేషన్ అడ్వాన్స్ పోలవరానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు నీకు అడిస్తే 300 కోట్లు ఇచ్చావు నువ్వు ఇచ్చి పట్టసీమను తీసుకొచ్చి పెట్టు కాబట్టి పోలవరాన్ని ప్రజలు కోరుకుంటున్నారు తప్ప పట్టసీమను కోరుకుంటున్నారు అందుకనే హడావిడిగా పూర్తి చేసేసి పట్టసీమ తానేదో సాధించారు నేను పట్టసీమ తీసుకురావడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉండడు కాబట్టి మనం ఏదో వాదన వినిపించాలని ఒక ప్రీ ప్లాన్ ప్రకారం లేకపోవడం వల్ల నష్టం జరిగింది నష్టం జరిగింది అనుకోవట్లేదు ఎవరు బాధపడలేదు సార్ ఇదంతా మామూలుగా ఏంటంటే ఎవరు బాధపడలేదు ఎవరు బాధపడాల్సిన అవసరం పేపర్లో వచ్చేటువంటి మామూలుగా నేను చెప్పేది అదే ఏదో ఒకటి రాయాలి కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రాశారు తప్ప పట్టసీమలో మామూలుగా సమర్థవంతంగా చెప్పారు మామూలుగా పై చేయి సాధించారని చెప్పారు తప్ప ఆయన సమర్థవంతంగా ఈ విధంగా నీళ్లు ఇస్తున్నాడు అని చెప్పి కానీ దానికి సంబంధించి ఒక హేతుబద్ధమైనటువంటి వాదన కానీ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు వినిపించేటువంటి ప్రయత్నం జరిగిందా అది జరగలేదు ఎంతసేపటికి నేను నీళ్ళు ఇస్తే మీరు వద్దంటున్నారు మీరు దానికి వ్యతిరేకమా కాదా మేము స్పష్టంగా చెప్పేది అయ్యా నువ్వు చేసేటువంటి అవినీతికి మేము వ్యతిరేకము దీంట్లో అవినీతి జరుగుతుంది ఆ అవినీతికి మేము వ్యతిరేకమని మొదటి నుంచి మేము చెప్పేది అందుకని దాని గురించి ఆలోచన చేయకుండా మీకు పాలసీ మీకు ఒక పాలసీ ధనయజ్ఞం చేశారు మీరేం కదా మీ మీద నేనేం చెప్పేది ఎవరు కూడా తాత్కాలిక ఎత్తిపోతల పథకంలో 16.9% 5% మామూలుగా నిబంధనలు ఉంటే 5% నిబంధనలు ఎక్కువ ఇచ్చి దాని మీద 16.9% బోనస్ ఇచ్చినటువంటిది ఎక్కడ వినలేదండి ఇక్కడే ప్రస్తుతం వింటున్నాం మనం ఎందుకంటే తాత్కాలిక ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి దాదాపు 22% ప్రజాధనాన్ని ఈరోజు దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది రైట్ ఓకే బాలరాజు గారు మీరు సోమ వీరరాజు గారు ఇందాక వ్యాపారుల ప్రభావం అది అన్నారు కదా ఈ వ్యాపారుల ప్రభావం ఉభయత్రా ప్రసరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కొడుతుంది అస్సలు వైసీపీ దాని లేదు దాని మీద అస్సలు ఏం లేదని చెప్పడానికి వీల్లేదు వాళ్ళు అందరినీ ప్రభావితం చేస్తున్నారు అది వరకు ఇప్పుడు ఆ మెగా కన్స్ట్రక్షన్ ఆయన ఎక్కడైనా ఆయన ఇప్పుడు ఎత్తిపోతల పథకం ఆయనే కడుతున్నాడు తెలుసు బాగా కాంట్రాక్టర్ ఎవరైనా కాంట్రాక్టర్ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంట్రాక్టర్ కాదు వాళ్ళు ఎట్లా పెట్టారు అప్పుడంతా కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ విభేదించి వచ్చినటువంటి వాళ్ళ మేము బయట విభేదించిన వాళ్ళు కానీ నదుల అనుసంధానం మౌలిక సమస్యలు అలాగే ఉన్నది అది నేను చెప్తాను పోలవరం అనేటువంటిది నదులకు అనుసంధానం బీజేపీ నాయకుడు పెద్దలు చాలా తొందరనే పసిగట్టినట్టుగా కనిపిస్తుంది వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు మేము పోటీ చేయాలనే ఆలోచన అనేది నిజంగా హర్షించదగ్గ విషయమే కానీ మీడియా లేదంటే బిజినెస్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం దానికంటే రైట్ రైట్ ఒక్క నిమిషం ఒక్క చిన్న విరామం తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు చిన్న విరామం